పేట మండలం రఘునాథపురం వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ని కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ 4 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. అసలు ఈ చెక్ డ్యామ్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే దిగువ ప్రాంతం నుంచి వస్తున్న నీరు ఇక్కడికి వచ్చి ఆగి భూగర్భ జలాలు పెంచడానికి దోహదపడతాయి. ఇప్పుడు ఈ చెక్ డ్యాము గంధమల్ల నుంచి వస్తున్న నీరు ఆ పైనుంచి వచ్చే నీరు వయాగా ఆలేరు బాగా వెళ్తుంటాయి. ఈ మధ్యలో ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల ఈ నీళ్ళు అనేది ఆగుతాయనే ఉద్దేశంతో దీన్ని ఎత్తు పెంచాలని చెప్పి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక కోరుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, మీరు 4 కోట్ల వ్యయంతో కట్టినంత మాత్రాన ఇది నిరుపయోగంగానే ఉంటుంది. ఎత్తు పెంచినప్పుడే ఇది ఉపయోగంలోకి వస్తుంది కాబట్టి ప్రజాధనాన్ని నిరుపయోగంగా దృష్టి తీసుకోకుండా రైతులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎత్తు పెంచి రైతాంగానందరికీ మేలు కలిగించాలని కోరుతున్నాము. తక్షణం ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని 2 మీటర్ల ఎత్తు పెంచితేనే మాకు ఉపయోగము, మా ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. వాగుపై రఘునాథపురం శివార్లోని 4 కోట్ల రూపాయలతో గత టీఆర్ఎస్ ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ మంజూరు చేయడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ మంజూరైనప్పుడు ఇక్కడున్న రైతులు నిజంగా ఆనందం వ్యక్తం చేశారు, ఎంతో సంతోషపడరు. భూగర్భ జలాలు నీళ్ళు వస్తాయి, బోర్లకు నీళ్ళు వస్తాయి, బావులకు నీళ్ళు వస్తాయి, పంటలు పండుతాయని చెప్పి ఆశ వ్యక్తం చేసి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు చెక్ డ్యామ్ పని పూర్తి కావాల్సిన కావడానికి సిద్ధంగా ఉంది. ఇట్టి చెక్ డ్యామ్ ఇక్కడ పరిశీలిస్తే భూమి లెవెల్ మాత్రమే ఉంది, భూమికి ఇంకా 1.5 మీటర్ లోపలికే ఉన్నట్టు కనిపిస్తుంది ఆనవాళ్ళు. దీన్ని రైతులు మేము కోరుకునేది ఏంటంటే దీనిపైన 2 మీటర్లు ఎత్తుంటేనే రైతులకు ఉపయోగం. 2 మీటర్లు ఎత్తులేని కట్టినా 4 కోట్ల రూపాయలు వృధా, 1 రూపాయి కూడా రైతుకు ఉపయోగపడని పరిస్థితి వచ్చింది. అంటే 4 కోట్ల రూపాయలు వృధా కావాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మేము రైతుల పక్షాన రైతుల కోరిక మేరకు ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ జిల్లా మంత్రి కానీ చేతులు జోడించి 80 మీటర్ల దూరం మట్టిని తోడి దీన్ని ఒక కుంటలాగా చేసి దీన్ని ఎదురు చేస్తామని చెప్పి ఒక సంకేతాలు వస్తున్నాయి. అది నిజమా అబద్ధం అన్నది మాకు కూడా స్పష్టంగా తెలియదు. అలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కట్ట ఎత్తు అవుపడేందుకు దిశగా చేయడానికి తప్ప ఏ రకంగా ఉపయోగపడదని చెప్పి మేము కోరుతున్నాము. మళ్ళీ 4 గంటల తర్వాత మట్టి కొట్టుకొచ్చి ఇదే డ్యామ్కు అడ్డంగా ఉండి మళ్ళా యథాస్థితికి వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జిల్లా మంత్రివర్యులకు పదే పదే రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం కాబట్టి మీరు తక్షణమే దానికి తగిన నిధులు ఏర్పాటు చేసి 2 మీటర్ల ఎత్తు సుమారు ఇంకా 2 మీటర్ల ఎత్తు పెంచితే రైతాంగానికి ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ ఆశ